గుడ్ న్యూస్ చెప్దామంటే కరెక్ట్ టైంకి కనిపించకుండా పోతాడు. షేర్ చేసుకుందామంటే వీడియో లేడు, డాడీ లేరు. ఐమ్ వెరీ హ్యాపీ మా. హలో రే ఉదయ్, నేను సీను. నీ అబ్బా ఎక్కడికి వెళ్ళావు? రే అమ్మ బాగాలేదని ఊరికొచ్చాను. అమ్మ బాగానే ఉంది కానీ నా పరిస్థితే బాగాలేదురా. ఏమైందిరా? మ్యాచ్ ఫిక్స్ చేశారురా. వావ్, కంగ్రాట్స్. ఈ ఏజ్ లో కూడా నిన్ను ఎంగేజ్ చేసే అమ్మాయి దొరికిందా? అంత ఎట్టకారాలు వద్దమ్మా, నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే, ఒక హైట్ తప్ప. సర్లే గాని నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఇంపార్టెంట్ మ్యాటర్? ఫోన్ లోదు, ఫోన్ డ్రాప్ చేస్తారు, వచ్చాక మాట్లాడతా, బాయ్. హలో సీను, సీను. చా, ఈడు పెద్ద పొలిటీషియన్, మరి ఈడు హిట్ లిస్ట్ లో ఉన్నాడు, ఈయన డ్రాప్ చేస్తారు. పనికిరాని విషయాలు విరామం లేకుండా మాట్లాడతాడు. పనికొచ్చి 10 సెకండ్లు కూడా వెండు. గాలి వెదవా. బంద, ఈరోజు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే. నేను ప్రపోజ్ చేయగానే నా లవ్ని యాక్సెప్ట్ చేసింది, అది కూడా ఎటువంటి హర్డల్స్ లేకుండా. షీ మేడ్ మై డే. నేను ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎంత భయపడ్డానో, తను ఐ టూ అనగానే అంత ఆనందపడ్డాను. ఆ ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేను. ఎప్పుడు తెలవాడుతుందా అని వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రపోజ్ చేశాక ఫస్ట్ టైం తనతో స్పెండ్ చేయబోతున్నాను. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. Thank you.
మేము ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాగుతున్న మా లవ్ జర్నీలో ఒక పెద్ద యాక్సిడెంట్ నా లైఫ్ని తారుమార్ చేసింది. 1 మంత్ హాస్పిటల్లోనే ఉన్నాను. మెలకు వచ్చినప్పుడల్లా ప్రకృతి గుర్తుకొచ్చేది. నా బాడీలో ఏదో ఒక పార్ట్ మిస్ అయిన ఫీలింగ్. 1 మంత్ తర్వాత నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి వచ్చాకే తెలిసింది నిజంగానే నా బాడీలో ఒక పార్ట్ మిస్ అయిందని. అయినా నాకంత బాధ అనిపించలేదు ఎందుకంటే ఇంటికి వచ్చా. అందుకన్నా బాధాకరమైన విషయం తెలిసింది ప్రకృతి ప్రకృతిలో కలిసిపోయిందని.